మోస్ట్ మోస్ట్ వాంటెడ్ ఇయర్ రింగ్స్ అయితే రీస్టాక్ అయితే అయ్యాయి మీరందరూ నన్ను ఒక ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న ఐటమ్స్ అయితే రీస్టాక్ అయితే అయ్యాయండి నేను ఎంతమందికి అయితే అవైలబుల్ లేదని చెప్పానో వాళ్ళందరూ కూడా బుక్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అన్నీ కూడా రీస్టాక్ అయిన ఇయర్ రింగ్సే ఉన్నాయి అండ్ కొత్త కలెక్షన్ కూడా ఉంది అంతకంటే ముందు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ వస్తుంది బెల్ అనేది మీరు ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మన ఛానల్లో వచ్చేసి గివ్ ఏవే పార్టిసిపేషన్ జరుగుతుంది కదా ఈరోజు వచ్చేసి గివ్ ఏవే విన్నర్ని అయితే నేను అనౌన్స్ చేసేస్తాను ఎవరు ఆ లక్కీ పర్సన్ అండ్ గివ్ ఏవే గిఫ్ట్ ఏంటి మళ్ళీ కొత్త వాళ్ళ కోసం గివ్ ఏవే రూల్స్ ఏంటి ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్స్ మన ఛానల్లో ఉన్న ఐటమ్స్ ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలనే విషయం వీడియోలో అయితే చెప్పేస్తాను గివ్ ఏవే గిఫ్ట్ ఏంటి గివ్ ఏవే విన్నర్ ఎవరో కూడా చెప్పేస్తాను మన ఛానల్ని ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎలా ఫాలో అవ్వాలి వీడియో ఎలా లాస్ట్ వరకు చూడాలనే విషయం కూడా చెప్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మోస్ట్లీ రీస్టాక్ అయిన ఐటమ్స్ మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది నిన్న స్టాక్ అయితే వచ్చింది స్టాక్ అయిపోక ముందుకే మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు నాకైతే స్టాక్ అయిపోయినప్పుడు ఒక ఫిఫ్టీ క్వరీస్ అయితే వచ్చేసాయి సో స్టాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు వీడియో పెడతానే అయిపోతాయి కాబట్టి సో మీరే ఫస్ట్ బుక్ చేసుకోండి అని నేను చెప్తున్నాను ఎలా బుక్ చేసుకోవాలనే విషయం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ టూ త్రీ జీరో ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకొని నేను ఉంది అని చెప్తేనే మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ రోజే వీడియో స్టాక్ ఉంటుందేమో అని చెప్పేసి ఇంతకుముందు అడిగిన వాళ్ళైతే వెంటనే పేమెంట్ చేయకండి రిక్వెస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి మీరు మళ్ళీ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు సో ఇవి అనమాట మీరు ఏ ఐటమ్ అయినా కూడా సో ఇయర్ రింగ్స్కి అయితే మోస్ట్లీ నేను ఈ విషయం చెప్తున్నాను ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ మీకు అడిగిన వాళ్ళు మాత్రం వెంటనే పేమెంట్ అయితే చేయొద్దు ఇప్పుడు ఒకసారి మళ్ళీ కూడా అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ వేసి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి ఓకేనా నో క్యాష్ ఆన్ డెలివరీ అండి చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అని చెప్పేసి సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫ్యూచర్లో ఇన్ కేస్ మీ అందరి కోసం నేను పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకంటే అందరి దగ్గర పెద్ద పెద్ద ఫోన్లు ఉండకపోవచ్చు ఫోన్ పేస్ ఉండకపోవచ్చు వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడానికైతే ట్రై చేస్తాను మీ అందరి కోసం ఓకేనా అది కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే అస్సలు లేనే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్గా ఉంది మన దగ్గర సో మీరు ఆర్డర్ ఎట్లా పెట్టుకోవాలనే విషయం చెప్పాను కదా ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి అక్కడున్న ప్రైజ్ స్క్రీన్షాట్ తీసుకొని ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు సింపుల్ అనమాట మీరు పేమెంట్ వేసేసిన తర్వాత మీ నేను మీకు అడ్రస్ పెట్టమని చెప్తాను పేమెంట్ స్క్రీన్షాట్ పెట్టమని చెప్తాను ఈ రెండు మీరు నాకు పెట్టేశారంటే ఆర్డర్ అనేది కన్ఫామ్ అయిపోయినట్టే మీకు ఆర్డర్ అనేది కన్ఫామ్ అయిపోయిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అవుతుంది మోస్ట్లీ ఎక్కువ ఎక్కువ ఏమంటారు ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ అయితే డిస్పాచెస్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది ఇంకే ఎట్లాంటివి అంటే మన దగ్గర మువ్వలహారాలు ఉన్నాయి కదా సో అలాంటి మువ్వలహారము ఇంకా ఇంకా పెరలహారము అట్లాంటివి కొంచెం డిస్పాచెస్ అయితే లేట్ లేట్ అవుతుంది ఇది కన్ఫామ్ అనమాట ఇంకా ఎవరికి నేను పర్సనల్గా అయితే చెప్పలేను ఖచ్చితంగా అయితే డిస్పాచ్ టైము టెన్ డేస్ కూడా పట్టవచ్చు అవి మేకింగ్లో ఉంటాయి కాబట్టి ప్రీ బుకింగ్ ఆర్డర్స్ తీసుకోమంటే తీసుకుంటాను ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ఏమి ఇది లేదు మీకు ఐటెం కావాలి అనుకుంటే నేను ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాను వీటికి మొవలహారము అండ్ పెరలహారానికి మన దగ్గర మోస్ట్ సేలింగ్లో ఉన్నాయి కాబట్టి అవి మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలామంది కూడా అడిగారు నన్ను టూ త్రీ టూ త్రీ డేస్ నుండి అడుగుతున్నారు సో కావాలనుకున్న వాళ్ళైతే మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇలా మన సెవెన్ టు టెన్ డేస్లో రిసీవ్ అయిపోయిన తర్వాత మీరు ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి ఇన్ కేస్ మీకు నచ్చిన పీస్ అండ్ మీరు ఐటెం పెట్టిన ఐటెం రాకపోయినా ఒకవేళ డ్యామేజ్ అయి ఉంటుంది అలాంటి పీసెస్ ఏమైనా ఉంటే నేను రిటర్న్ తీసుకుంటాను దానికి మీరు ఏం చేయాలి అంటే సెవెన్ టు టెన్ డేస్లో రిసీవ్ అయిన తర్వాత వెంటనే మీరు ఆ పార్సల్ మీకు చేతికి వచ్చిన వెంటనే ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి అన్బాక్సింగ్ వీడియో అంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి తెలిసిన వాళ్ళైతే నేను మళ్ళీ చెప్తాను మీకోసం తెలియని వాళ్ళ కోసం ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో మొన్ననే నేను ఒక ఫైవ్ డేస్ ముందేమో వన్ వీక్ ముందేమో అప్లోడ్ చేశాను అన్బాక్సింగ్ వీడియో అది ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది అలా చూసి కూడా కావాలంటే మీరు అన్బాక్సింగ్ వీడియో తీసుకోవచ్చు అలా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే యాక్సెప్ట్ చేస్తాను సో ఒకసారి మీరు అది చూసి అన్బాక్సింగ్ వీడియో మీరు కరెక్ట్ చూసుకొని తీసుకోండి సో అన్బాక్సింగ్ వీడియో తీసుకుంటే నేను రిటర్న్ తీసుకొని మీకు మంచి పీస్ అనేది పంపిస్తాను డ్యామేజ్ ఉన్నా కూడా మంచి పీస్ అనేది పంపిస్తాను సో తెలిసిన వాళ్ళు కావాలని కూడా అన్బాక్సింగ్ వీడియో తీసుకోవట్లేదు అలాంటి వాళ్ళకైతే నేను ఏమీ చేయలేనండి రిక్వెస్ట్ మీరు ఎగ్జైట్మెంట్ అవ్వద్దు ప్లీజ్ రిక్వెస్ట్ ఎగ్మె ఎగ్జైట్మెంట్ అయిపోయి మీరు మీరు లాస్ అవ్వదు నేను లాస్ అవ్వద్దు ఎగ్జైట్మెంట్ అయిపోయి అన్బాక్సింగ్ వీడియో తీయకుండా ఉండొద్దు రిక్వెస్ట్ ఒక వన్ మినిట్ అంతే ఒక వన్ మినిట్ వన్ మినిట్ మీరు మొబైల్ అక్కడ పెట్టేసి ఆ మొబైల్లో కనపడేట్టుగా ఫస్ట్ ఉండి లాస్ట్ వరకు ఎక్కడ కానీ కట్ కానీ పాస్ కానీ చేయకుండా ఓకే వీడియోలో బాక్స్ అనేది ఓపెన్ చేసి మీరు ఆ జ్యువెలరీ అనేది ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే కూడా వీడియోలో చూపెట్టండి నేను తీసుకుంటాను ఓకేనా ఇవి వచ్చేసి సెవెన్ టు టెన్ డేస్లో రిసీవ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో తీసుకుంటే రిటర్న్ పెట్టేదానికి నేను ఇవి చెప్పాను అందరు కూడా ఫాలో అవ్వండి ఓకేనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయండి మన దగ్గర చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఒకసారి చూడండి మీరు బుక్ చేసుకోవచ్చు సో ఎందుకు ఆలస్యము మన గివేవే విన్నర్ ఎవరో అయితే చూసేద్దాము ఇంకొకసారి అయితే చెప్తాను గివేవే రూల్స్ చెప్తాను గివేవే నీ ఎలా నేను అనౌన్స్ చేస్తాను గివేవే విన్నర్ గివేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎలా మీరు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి సో చూడండి ఇది వచ్చేసి మన ఛానల్ హర్షియాన్ కలెక్షన్స్ అని చెప్పేసి ఈ హర్షియాన్ కలెక్షన్స్లో మీరు ఎలా ఫాలో అవ్వాలి ఎలా అనేది చెప్తాను అక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది మీరు ఒకసారి టచ్ చేసేస్తే సబ్స్క్రైబ్ అయితే అయిపోతుంది సో నేను అనౌన్స్ చేసింది వీడియోలో త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు అంటే ఒక నాలుగు వీడియోల ముందు అయితే అనౌన్స్ చేశాను నేను ఇప్పుడు వీడియో గివ్ ఏ విన్నర్ని తీసేదైతే గివ్ ఏవే గిఫ్ట్ హోల్సేల్ వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి పెట్టాను కదా సో ఆ వీడియోకైతే నేను విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాను సో మీరు చూస్తున్నారు నైంటీ టూ లైక్స్ కామెంట్స్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ఉన్నాయి సో మీరు లైక్ చేసినప్పుడు కామెంట్ కూడా చేయండి పార్టిసిపేట్ చేయండి ఏం పర్వాలేదు ఓకేనా మీరు కూడా విన్నర్ అవ్వచ్చు సో ఇప్పుడు చూడండి మీరు వీడియో అలా లాస్ట్ వరకు చూసి అంటే స్కిప్ చేయకండి వీడియో లాస్ట్ వరకు చూడండి నేను వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి అలా నేను స్కిప్ చేసిన అక్కడ లాస్ట్ వరకు చూసినట్టు రెడ్ మార్క్ ఉండాలి రెడ్ కానీ వైట్ కానీ మార్క్ ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను విన్నర్కి సో ఇట్లా కామెంట్ సెక్షన్ ద్వారా నేను విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తున్నాను సో స్క్రోల్ చేస్తానమాట అనమాట సెవెంటీ ఫోర్ లైక్స్ వచ్చాయి కాబట్టి నేను పైకి కిందికి పైకి కిందికి ఒక రెండు మూడు సార్లు అన్నీ నేను విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను సో ఇది నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది సో చూడండి స్టార్ట్ చేసేస్తాము విన్నర్ ఎవరని చెప్పేసి ఎవరు వచ్చినా కూడా మీరు ఏం బాధపడకండి అందరికీ ఒకే రోజు రావాలంటే కుదరదు కాబట్టి సో మీకు కూడా ఏదో ఒక రోజు గిఫ్ట్ అయితే వస్తుంది అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి గివ్ అయ్యే గిఫ్ట్స్ ఇవ్వడానికి ట్రై చేశాను సో లైక్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అదిరిపోయే కలెక్షను అద్భుతమైన ప్రైజెస్ అద్భుతమైన డిజైన్స్ అని పెట్టారు అరుణాదేవి గారు కంగ్రాట్స్ అండి మీరు ఈజ్ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత స్క్రీన్ షాట్ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ మీరు ఏదైతే పెట్టారో కామెంట్ సెక్షన్ స్క్రీన్ షాట్ కమెంట్ స్క్రీన్ షాట్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్షాట్ నాకైతే పెట్టండి మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను నేను ఇట్లా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే చలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్